ఆన్ వరల్డ్ గతేడాది టేక్ ఓవర్ చేశాక ఆ సంస్థ సీఈఓగా ఎలెన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు సిబ్బందితో పాటు కస్టమర్లను ఆశ్చర్యచకితను చేస్తున్నాయి ఇప్పటికే సంస్థపై ఆర్థిక భారం తగ్గించేందుకు చాలా మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మస్క్ తాజాగా తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది ట్విట్టర్ సీఈఓ మస్క్ ఇప్పటివరకు ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇచ్చాడు కానీ తాజాగా ట్విట్టర్ వాల్యూకి తగ్గట్టుగా ఉద్యోగులకు స్టాక్ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించారు మస్క్ ప్రకటించిన బంపర్ ఆఫర్కు ట్విట్టర్ ఉద్యోగులు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారా గత ఏడాది అక్టోబర్లో నలభై నాలుగు బిలియన్ డాలర్లతో మైక్రో బ్లాగింగ్ సైట్ ను సొంతం చేసుకున్న టెస్లా సిఈఓ ఎలెట్ మస్క్ తాజా నండయం సంచలనంగా మారింది ట్విట్టర్ కొనుగోలు తర్వాత ఖర్చుల తగ్గింపు పనితీరు అంటూ వేలాది మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు పలు అనూహ్య నిర్ణయాలతో వార్తలు నిలిచారు మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి రెవెన్యూ పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఇందులో భాగమే విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా తన స్టైల్లో తన నిర్ణయాలు తీసుకుంటున్నారు మస్క్ ఇంత చేశారు సరే మరి ట్విట్టర్ ఆదాయం ఏమైనా పెరిగిందా అన్నా అనుమానాలు రావడం సహజమే ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు మస్క్ బహిరంగంగా కాదు ఇంటర్నెట్ ఈమెయిల్స్ లో ఈ విషయం చెప్పారు ప్రస్తుతం ట్విట్టర్ వాల్యూ ఇరవై బిలియన్ డాలర్లుగా ఉందని మెయిల్ చేసినట్టు సమాచారం స్నాప్చాట్ పేరెంట్ కంపెనీ స్నాప్ పింట్రెస్ట్ కన్నా ట్విట్టర్ వాల్యూ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది ఈ క్రమంలోనే ట్విట్టర్ వాల్యూ కి తగ్గట్టుగా ఉద్యోగులకు స్టాక్ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించారు ట్విట్టర్ ను రీషేప్ చేయడంలో సక్సెస్ అయ్యామని సంతోషం వ్యక్తం చేస్తూ మెయిల్స్ పంపారు కంపెనీ దివాళా కాకుండా ఉండేందుకు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు మస్క్ నిజానికి ట్విట్టర్ ఆదాయం దారుణంగా పడిపోయింది చాలా మంది అడ్వర్టైజర్లు ట్విట్టర్ లో యాడ్లు ఇవ్వడం ఆపేశారు ఇంత పెద్ద సవాలును ఎదుర్కొని కూడా తట్టుకుని నిలబడ్డామని అన్నారు మస్క్ ఇప్పుడిప్పుడే మళ్లీ అడ్వైజర్లు తమను సంప్రదిస్తున్నారని వెల్లడించారు ట్విట్టర్ సోర్స్ కోడ్ లీక్ అయినట్టు ఆ కంపెనీ వెల్లడించింది ఈ కోడ్ ను ఎవరో ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారని వీలైనంత త్వరగా దాన్ని డిలీట్ చేయాలని ఇంటర్నెట్ హోస్టింగ్ సర్వీస్ గిట్ హబ్ కోరింది ట్విట్టర్ సంస్థ ఇప్పటికే పలుసార్లు హ్యాక్ గురైంది ఏకంగా మస్క్ పేరిటి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు హ్యాకర్లు వెంటనే గుర్తించి వాటిని డిలీట్ చేసింది ట్విట్టర్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను చేజెక్కించుకున్న తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కార్పొరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు కొత్త నిబంధనలతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరికెత్తేలా చేస్తున్నారు తాజాగా మస్క్ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఉద్యోగులకు ఇమెయిల్ సందేశం పంపి మరోసారి కలకలం సృష్టించారు ఆఫీస్కు వచ్చి పనిచేయాల్సిందేనని అన్నది ఆ మెయిల్ సారాంశం ఆఫీస్ కు వచ్చి పనిచేయడంపై ఆప్షన్లు ఉండవని ఉద్యోగులకు తేల్చి చెప్పారు అయితే ట్విట్టర్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఎలెన్ మస్క్ తీసుకున్న నిర్ణయం వెనుక భారీ కారణమే ఉందని పలువురు మాజీ ట్విట్టర్ ఉద్యోగులు అంటున్నారు చాలా మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత మస్క్ తీరపై అసంతృప్తితో నైపుణ్యం గల ప్రొఫెషనల్స్ రాజీనామా చేస్తున్నారు దీన్ని నిలవరించేందుకే ట్విట్టర్ షేర్లు కేటాయింపు అంశం ముందుకు తెచ్చారంటున్నారు అసలు ఆ షేర్లు ఏ స్థాయి ఉద్యోగులకు కేటాయిస్తారన్నది స్పష్టత లేదు ఉద్యోగులకు కేటాయించిన షేర్లు నాలుగేళ్ల తర్వాత అమ్మేసుకోవచ్చు ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ట్విట్టర్ షేర్లు కేటాయిస్తామని పంపిన మెయిల్స్ కు ముందే ప్రతి ఉద్యోగి కూడా ఆఫీసుకు రావాల్సిందేనని పేర్కొన్నారు ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని అది కూడా అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మెయిల్ పంపారు ట్విట్టర్ ఇటీవల మస్క్ ఆ సమయంలో సగం మంది ఉద్యోగులు ఆఫీస్ కి కొట్టారు దీంతో అసహనానికి గురైన మస్క్ ఉద్యోగులపై ఫైర్ అయ్యారు ఈ క్రమంలోనే అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఉద్యోగులకు ఇమెయిల్ చేశారు శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం సగం మేర ఉద్యోగులు లేక ఖాళీగా కనిపించదని మేలో ప్రత్యేకంగా పేర్కొంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఉద్యోగుల విషయంలో రక్షణనే లక్ష్యంగా మస్క్ అడుగులు వేస్తున్నారు ట్విట్టర్ ను టేక్ ఓవర్ చేసినప్పటి నుంచి ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న ఎలన్ మస్క్ తన వద్ద పనిచేసే ఉద్యోగులు వారంలో కనీసం నలభై గంటలు పనిచేయాల్సిందేనని గత నవంబర్ లో జారీ చేశారు దాంతో టార్గెట్లు అందుకోవడానికి కొందరు ట్విట్టర్ ఉద్యోగులు ఆఫీసుల్లోనే నిద్రిస్తున్నట్టు కథనాలు కూడా వచ్చాయి అంతేకాదు వివిధ దేశాల్లో ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఇంటికి సాగనంపారు కొన్ని చోట్ల తగినంత మంది సిబ్బంది లేక ట్విట్టర్ ఆఫీసులు మూతపడ్డాయి వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం సుమారు ఇరవై బిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ ను ఉద్యోగులకు ఇవ్వనున్నట్టు మస్క్ ప్రకటించారు ట్విట్టర్ డీల్ కు వెచ్చించిన దాంట్లో ఇది సగం కంటే కొంచెం తక్కువ ఉద్యోగులకు పంపిన ప్రత్యేక ఇమెయిల్ ప్రకారం కంపెనీ ఉద్యోగులకు అదనపు ఈక్విటీ గ్రాంట్లను అందజేస్తున్నట్లు తన సిబ్బందికి తెలిపింది ఇప్పుడు ప్రధానం చేసిన షేర్ల విలువ భవిష్యత్తులో పది రెట్లకు పైగా పెరుగుతాయని మస్క్ వెల్లడించారు అలాగే ఆరు నెలల తర్వాత వీటి ప్రయోజనాలు పొందవచ్చని దాదాపు ఒక సంవత్సరంలో లిక్విడిటీ ఈవెంట్ ను అందించాలని కంపెనీ భావిస్తోంది ఈ క్రమంలోనే ఈక్విటీలో కొంత భాగాన్ని క్యాష్ అవుట్ చేయగలరని పేర్కొంది అయితే ఈక్విటీ అవార్డులు పొందే ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత లేదు కాగా ఇటీవల భారీగా ఉద్యోగాల తీసివేత పలువురు నిపుణుల నిష్క్రమణలో నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మరోవైపు రెగ్యులేటరీ ఫైలింగ్ల ప్రకారం ట్విట్టర్ రెండు వేల ఇరవై ఒకటిలో స్టాక్ ఆధారిత పరిహారం కోసం సుమారు ఆరు వందల ముప్పై మిలియన్ డాలర్లను మెచ్చించింది ప్రపంచవ్యాప్తంగా రోజు ఏదో ఒక విధంగా వినిపించే పేరు టెస్లా ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్ వార్తల్లో ఉంటూనే ఉన్నారు పాలసీలో ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నారు ఉన్న వాళ్ళపై ఒత్తిడి పెంచుతున్నారు అయితే మస్క్ ను తిట్టే వాళ్ళు ఎంత మంది ఉన్నారో పొగిడే వాళ్ళు అంతే మంది ఉన్నారు సోషల్ మీడియాలో మస్క్ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఇప్పుడు ఆ ఫ్యాన్స్ చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది బెంగళూరులో ఎలన్ మస్క్ ఫోటో పెట్టి పూజలు చేశారు అక్కడి అభిమానులు హారతిచ్చి అగరత్తులు వెలిగించి భజన చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరున బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది పూజా కార్యక్రమం ఆ వ్యక్తి హారతిచ్చి మస్క్ట భజన చేస్తుండగా మరో వ్యక్తి అగరత్తులు వెలిగించి మస్క్ ఫోటో ముందు పెట్టాడు అంటూ మంత్రాలు కూడా చదివారు ఇంతకీ వాళ్ళకి మస్క్ పై ఇంత భక్తి ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుసా ట్విట్టర్ లో సెన్సార్షిప్ ను తగ్గించినందుకట మగవాళ్ళందరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు చెప్పారు మస్క్ రాకముందు ట్విట్టర్లో మగవాళ్ల హక్కులను తొక్కేశారని ఆయన వచ్చాకే తమకు స్వేచ్ఛ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఉద్యోగాల కోత ఆగడం లేదు టెస్లా ఎలాంటి మస్క్ ఉద్యోగులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు కంపెనీలో ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకోవాలనే నేపథ్యంతో ఎడాపెడా ఉద్యోగుల తొలగిస్తూ వస్తున్నారు ఇప్పటికే కంపెనీ నుంచి మూడు వేల నాలుగు వందల మందిని ఇంటికి సాగు మస్క్ వీరితో పాటు డబ్లింగ్ సింగపూర్ లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు డజన్ పైగా ఉద్యోగులపై వేటు వేశారు అంతేకాదు మరో యాభై మందిని ఉద్యోగుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది వీరంతా ప్రొడక్ట్ విభాగంలో పనిచేస్తున్నారని రానున్న వారాల్లో వీరిపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది మొత్తం కంపెనీ ఉద్యోగులను రెండు వేలలోపు పరిమితం చేయాలని మస్క్ భావిస్తున్నట్లు సమాచారం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను చేజిక్కించుకున్న తర్వాత మాస్క్ కార్పొరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు కొత్త నిబంధనలతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేయడమే కాదు ట్విట్టర్ వాల్యూకి తగ్గట్లుగా ఉద్యోగులకు స్టాక్ అవార్డులు ఇస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది